ఇది చూడండి ప్రాబ్లం చూడండి, ద డ్రై సాచురేటెడ్ స్టీమ్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఇన్ ఏ నాజిల్ ఫ్రమ్ ప్రెజర్ ఆఫ్ 10 బార్ టు ప్రెజర్ ఆఫ్ 5 బార్. రెండు ప్రెజర్ ఇచ్చారమ్మా, ఒక 10 బారు ఇంకోటి 5 బారు. అంటే మనకి P1 10 ఇచ్చారు, P2 5 బార్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద ఎక్స్పాన్షన్ ఈజ్ సూపర్ సాచురేటెడ్, క్వశ్చన్ క్లియర్ మెన్షన్ చేశారు సూపర్ సాచురేటెడ్ అంటే దాని గురించి ఇచ్చారు. ఆ స్టీమ్ ఏమి ఇచ్చారు, స్టీమ్ క్వాలిటీ ఏంటి, డ్రై సాచురేషన్ స్టీమ్ అని ఇచ్చారు. మీకు చెప్పాను స్టార్టింగ్ డెరివేషన్ చెప్పినప్పుడు, ఆ డెరివేషన్ చెప్పాను, మొన్న పంపించిన ఫార్ములాస్ కూడా రాసి పెట్టాను. డ్రై సాచురేషన్ స్టీమ్ కెన్ వాల్యూ ఎంత, 1.3 చూడండి అమ్మా. సో ఇక్కడ ఏంటంటే మనకి డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ కావాలన్నాడు, ఓకేనా. ఇంకోటి డిగ్రీ ఆఫ్ సబ్ సూపర్ సాచురేషన్ కావాలన్నాడు. అండర్ కూలింగ్ అంటే మనకి కావాల్సినది ఫార్ములా T2-T2 అమ్మా. సో T2-T2 లో ఏంటి, ఇక్కడ చూడండి క్వశ్చన్ లో. సో ఇప్పుడు దీనిలో ఏంటి, T2-T2 కావాలంటే చూడండి, మనకి T2 మనం డైరెక్ట్ ఇవ్వలే, కానీ ఎక్కడ వస్తుంది T2, P2 దగ్గర వస్తుంది, ఇంకోటి T2. సో T2 మనం డైరెక్ట్ కనుక్కోవచ్చు. చూడండి ఎలా వస్తుంది అంటే, మన క్వశ్చన్ లో మనకి ఏం చేయాలి చూడమ్మా. సో P1 P2 ఇచ్చారు కాబట్టి, సో P1 అంటే అసలు P1 T1 అంటే ఎక్కడ వస్తుంది, P1 దగ్గర వస్తుంది. సింపుల్ ఏముంది, P1 10 బార్ దగ్గర స్టీమ్ టేబుల్ గెలిపిన నెంబర్. మా స్టీమ్ టేబుల్ ఉన్న స్టీమ్ ఓపెన్ చేయండి, స్టీమ్ టేబుల్ ఉన్న వల్ల ఓపెన్ చేయండి, ఎందుకంటే అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో 10 బార్ దగ్గర డైరెక్ట్ పక్కనే ఉంటుంది టెంపరేచర్, దాన్నే P1 దగ్గర చూస్తాం కాబట్టి అది P1, దాన్ని మనం సాచురేషన్ టెంపరేచర్ అంటారమ్మా. ఎంత, 179.9 చూపిస్తున్నారు, ఓకేనా. సో ఆ వాల్యూ మనం ఏం చేస్తాం అంటే, దాన్ని ఆ వాల్యూని మనం చేస్తాం, దానికి 270 సాచురేషన్ చేస్తాం, కెల్విన్ లో మార్చుకున్నాం, రైట్. సో ఈ విధంగా నీకు ఆ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మరి నాకు T1 వచ్చింది, కానీ నాకు T2 కావాలి. అప్పుడు ఏం చేస్తాను, టీకి పీకి రిలేషన్ వాడతారమ్మా. ఇది టెంపరేచర్ వెదర్ రిలేషన్, ఇది బేసిక్ ఫార్ములా, జనరల్ ఫార్ములా, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ లో నాకు T2 ఏం రాయొచ్చు, T2 T1 ఇంటూ ఇది రాస్తాం కదా. సో T1 ఇంటూ T1 ఎంత, 452, ఓకే T1. P2 ఎంత, P2 5 బారు, ఒక పైన ఉంది. P1 10 బారు, N-1 బై N ఎంత, 1.3-1 అంటే 0.3, 1.3. అది చేస్తే జాగ్రత్త ఎంత వచ్చింది, చిన్న చిన్న వాల్యూ ఎంత వచ్చింది, 385 పాయింట్ అది వచ్చిందమ్మా. కెల్విన్ లో వచ్చింది, సెంటిగ్రేడ్ కాబట్టి ఏం చేస్తాను నేను, -270 చేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది కెల్విన్, సెంటిగ్రేడ్ కెల్విన్ కాస్త సెంటిగ్రేడ్ మారుద్ది, ప్లస్ చేస్తే కెల్విన్, మైనస్ చేస్తే మళ్ళీ సెంటిగ్రేడ్ వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన టెంపరేచర్ ఏంటి, T2 వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సాచురేషన్ టెంపరేచర్ T2 కరస్పాండింగ్ టు P2 5 బార్. అమ్మా మనకి T2 వచ్చింది, మనకి ఇంకేం కావాలి, మనకి T2 కావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇందా చెప్తాను, T2 కావాల్సి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ T2 కావాలంటే ఏం చేయాలి, మనం P2 5 బార్ దగ్గర మనం ఏం చేయాలి, టెంపరేచర్ చెప్పాను ఇందాక, టెంపరేచర్ కావాలంటే ప్రెజర్ టేబుల్ చూడాలి, ప్రెజర్ కావాలంటే టెంపరేచర్ చూడాలని చెప్పానమ్మా. సో ఆ లెక్కలోనే ఇక్కడ, సో ఇప్పుడు నీకు ఏం చేస్తావు, P2 దగ్గరికి వెళ్ళిపోయి స్టీమ్ టేబుల్ ఉన్నవాళ్ళు చూడండి అమ్మా, ఇక్కడ చూసి చెప్పండి. అయితే చూడండి తెలియని వస్తే చూడాలి, నాకు అది కావాలి. సో అట్ 5 బార్ దగ్గర ఏమవుతుంది, మనకి T2 వాల్యూ వచ్చింది, ఓకేనమ్మా. 151.90, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. సో ఈ 5 ఏంటి, 5 జనరల్ T2 యాక్చువల్. ఇప్పుడు మనకు కట్టింది ఏంటి, ఐడియల్ ఆర్ సాచురేషన్ T2. సో రెండు T2 వచ్చాయి కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. అదే డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్, కూలింగ్ రెండు టెంపరేచర్ లో డిఫరెన్స్, కూలింగ్ అనమాట, సబ్ కూలింగ్ వచ్చింది సార్, సబ్ కూలింగ్ అని అండర్ కూలింగ్ అని ఒకటి. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడుతుంది ఎవరమ్మా, చందు సార్, చందు రోల్ అమ్మా, ఏ బియా, బి సెక్షన్ సార్, రామచంద్రుడు సార్, చందు సార్, రామచంద్రుడా, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే అందరూ చెప్తా ఉంటే మనకి ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట అమ్మా, అది ఇలా తెచ్చుకున్నా రెస్పాండ్ అయినా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ, రైట్ చూడమ్మా, మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్ ఇప్పుడు ఏమన్నా, దీనిలో మనకి ఏం కావాలి, సూపర్ సాచురేషన్ కి P2/P2 చెప్పాను కదా, ఫార్మ్ పైన చెప్పాను. సో నీకు P2 కావాలి, P2 కావాలి, ఆ రెండు వచ్చిన ఆన్సర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏముంది, నీకు P2 మనకి ఆల్రెడీ అది ఇచ్చారు, P2 ఎంత ఇచ్చారు మన క్వశ్చన్ లో చూడండి పైన, P2 వాల్యూ 5 బార్ అది ఇచ్చారు. ఇంకేం కావాలి మనకి, P2 కావాలంటే P2 కావాలంటే T2 దగ్గర. సో T2 ఎంత వచ్చింది మన క్వశ్చన్ లో, T2 అనేది చూడండి పైన చూడమ్మా, 1112953 చూడండి T2. సో P2 కావాలంటే T2 కావాలి, T2 చూసుకోవాలి, T2 కావాలంటే P2 చెప్పాను కదా. అలాగే పోయింది ఇక్కడ, సో ఫ్రమ్ స్టీమ్ టేబుల్ P2 ఎలా వస్తుంది అంటే, T2 ఎంత, ఈ 112 ఉంది కదా చూడండి T2. సో ఈ 112 దగ్గర, సో ఈ యొక్క 112 దగ్గర ఈ యొక్క వెల దగ్గర మనకి ఏమొస్తుంది, ఆ యొక్క కరస్పాండింగ్ ప్రెజర్ తీసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, టెంపరేచర్ టేబుల్కి వెళ్ళిపోయి దీనికి కరస్పాండింగ్ గా ప్రెజర్ చూసి చెప్పండి, ప్రెజర్ చూసుకుంటే నీకు తెలుస్తుంది. ఆ ప్రెజర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 1.6 బార్ అనమాట, ఆ వచ్చిన 1.6 నేను ఇక్కడ వేసాను అనమాట. P2 మనకి 5 బారు, P2 ఎంత, 1.2 వేస్తామైంది,
డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్ అది ఆ విధంగా వచ్చింది. అంతే సింపుల్ గా ఉంటుంది సమస్య. ఈ చిన్న ప్రాబ్లం చూడండి, ఏ కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ రిసీవ్ స్టీమ్ ఎట్ 8 బార్ అండ్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్. మనకి ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో? ప్రెజర్ సూపర్ ఇచ్చారు. హీటెడ్ స్టీమ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రెజర్ టెంపరేచర్ కలిపి ఇచ్చారు అంటే ఖచ్చితంగా సూపర్ హీటెడ్ అని. వెరీ గుడ్ అమ్మా. సో అండ్ ఎక్స్పాండ్స్ టు 2.9 బార్. అండ్ ఇదేంటి నెక్స్ట్ ప్రెజర్? ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా 1, 2, 3 మూడు సెక్షన్స్ స్టార్టింగ్ త్రో టు ఎగ్జిట్ అంటే ఇది ఏముంది? ఎక్స్పాన్స్ బయటకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? P3 అవుతుంది, గుర్తుపెట్టుకోండి P3 అనమాట. P3 ఇచ్చారు, నెగ్లెక్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ నెగ్లెక్ట్. ఓకే, క్యాలిక్యులేట్ ద ఎగ్జిట్ ఏరియా పర్ డిశ్చార్జ్ ఆఫ్ 0.125 kg/s. అస్యూమ్ సూపర్ సాచురేటెడ్ ఫ్లో విత్ PV పవర్ 1.3 కాన్స్టెంట్ అనే వాల్యూ ఇచ్చారు. ఆల్సో ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్, డిగ్రీ ఆఫ్ సూపర్ సాచురేషన్. ఇప్పుడు 2015 ఇచ్చారు క్వశ్చన్ అమ్మా, చూడండి క్వశ్చన్ ఏముంది ఇక్కడ. 8 బార్ 200 ఇచ్చాడు అంటే P1 ఇచ్చేసాడు, నెక్స్ట్ P3 ఇచ్చాడు 2.9 బార్. సో ఏముంది చూడమ్మా, ఇంకోటి అయితే మాస్ ఇచ్చాడు. మాస్ అంటే ఇచ్చాడు ఇక్కడ, ఇది నెగ్లెక్టింగ్ ఇన్లెట్ వెలాసిటీ క్యాలిక్యులేట్ ఎగ్జిట్ ఏరియా పర్ డిశ్చార్జ్ ఆఫ్ 0.125 kg/s. ఓకేనమ్మా, అదే మాకు మాస్ ఇచ్చాడు. సో ఈక్వేషన్ లో ఏంటంటే మనకి కావాల్సిన ఇప్పుడు చూడండి, ఇందా చెప్పాను కదా ఈక్వేషన్ మీకు గుర్తుందా ఈక్వేషన్? ఈ V3 చెప్పాను కదా, V3 M3 అని. ఈక్వేషన్ లో ఏం చేస్తామంటే వాడు V1 నెక్స్ట్ T1, ఇక్కడ చూడండి V1 T1 అని ఇచ్చారు క్వశ్చన్ లో, V1 T1 అని ఇచ్చారమ్మా. కానీ ఈ VG TG లెక్కన చూస్తాయంటే, ఈ VG TG లెక్కన చూస్తాయంటే మనకి సూపర్ హీట్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఇది వాడు ఇచ్చిన ప్రెజెంట్ కదా. ప్రెజెంట్ మనకి స్టీమ్ టేబుల్స్ టేబుల్ వస్తాయి, వాడు ఇచ్చిన ప్రెజర్ 8 బార్ అని ఇచ్చాడు. ప్రెజర్స్ చూసి 8 బార్ దగ్గర, కరస్పాండింగ్ ప్రెజర్ ఎస్ 8 బార్ దగ్గర, 8 బార్ దగ్గర ఏం చేయాలంటే VG అంటే ఏంటంటే VS అమ్మా, TG అంటే TS. ఓకేనా, సో T1 అనే వాడు ఇచ్చేసాడు. ఈ VG TG ఇచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ వాడు ఏం కట్టాడు? V1 కట్టాడు, V1 కట్టాడు, గుర్తుపెట్టండి. చూడండి ఈ VG TG ఎట్ ప్రెజర్ వస్తుంది T1 దగ్గర, VG TG కడతాం అంటే ఏంటి? VG అంటే VS, TG అంటే TS, ఆ ప్రెజరే వచ్చేస్తాయి. T1 అని ఇచ్చాడు. సో ఈ రెండు యూజెస్ ఇక్కడ ఏం చేస్తారు? V1 కడతానమ్మా. సో V1 కట్టాక ఏం చేస్తారు? మనకి ఇక్కడ V3 కావాలి. అసలు V3 ఎందుకు కావాలనేది ఏంటంటే నెక్స్ట్ మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మాస్ ఈక్వేషన్ ఉంది కదా, సో అది ఏమడిగాడండి క్వశ్చన్ లో? A3 ఏరియా అడిగాడు. అక్కడ ఏరియా కావాలంటే నీకు ఏం కావాలి? A3 V3 M V3 అన్ని కావాలి. సో అక్కడ V3 కావాలని నేను చెప్పాను, ఎంత చెప్పాను ఈక్వేషన్ గుర్తుందా? ఎంత చెప్పాను డైరెక్షన్ చెప్పినప్పుడు మెటాస్టేబుల్ పూల్ వచ్చేటువంటి ఫార్ములా ఇదే V3. ఇందులో N వాల్యూ ఇచ్చాడు, P1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు, ఓకే P3 ఇచ్చేసాడు. చెప్పండి ఇందాక ఎగ్జిట్ ప్రెజర్ అని చూడండి, ఇందాక ఎగ్జిట్ ప్రెజర్ ఎంత? 2.9 బార్ అనేది P3 వాల్యూ. సో అవన్నీ కూడా జాగ్రత్తగా ఎందులో వేసుకుంటే ఏమవుద్ది అంటే ఈక్వేషన్ లో నీకు ఏమైంది? V3 వచ్చేస్తుంది. వన్స్ V3 వచ్చేస్తే ఏమవుద్ది? V3 కి V1 కి మనం ప్రెజర్ టెంపరేచర్ ప్రెజర్ కి వాల్యూమ్ కి రిలేషన్ వాడి ఏం చేస్తాం? V3 కట్టాం. అంటే ఈ V3 అనేది ఏంటిది? అది వెలాసిటీ. ఈ V3 అనేది ఏంటంటే వాల్యూమ్. ఓకేనా, ఆ విధంగా నీకు ఏమొచ్చింది? ఆ వచ్చిన వాల్యూ ఏం చేయాలి? ఇది వాల్యూమ్, ఏం వాల్యూమ్? ఇది స్పెసిఫిక్ వాల్యూమ్ అమ్మా. ఓకేనా, మన స్టార్టింగ్ కట్టింది కూడా స్పెసిఫిక్ వాల్యూమే V1. ఓకేనా, ఆ V1 ఈ యొక్క V3. సో V3 బై V1 అంటే ప్రెజర్ కి వాల్యూమ్ కి రిలేషన్ లో మనం V3 కట్టాం. ఆ వచ్చిన V3 పైన వేసింది V3 వెలాసిటీ, కింద వేసింది V3 స్పెసిఫిక్ వాల్యూమ్. ఆ విధంగా నీకు ఏమొచ్చింది? A3 వాల్యూ వచ్చింది. సో ఇది ఈ క్వశ్చన్స్ ఎలా చేస్తాం అనేది. ఇంకా డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి? T2 - T2 అని చెప్పాము. అలాగే ఇంకా చెప్పాను P2 బై P3 చెప్పాను, P2 బై P2 చెప్పాను. వాడు ఓన్లీ 2 సెక్షన్స్ కన్సిడర్ చేస్తే 1, 2 కన్సిడర్ చేస్తాం. 3 సెక్షన్స్ అని అనుకోండి, 3, 3 అని వాడతాం. 2 కి బదులు 3 వాడతాం. ఏముంది ఇక్కడ? T3 - T3 ఉంది. ఏం చేస్తాం? 2 కి బదులు 3 వాడాం, అంతే. సేమ్ ఫార్ములా డిగ్రీ ఆఫ్ అండర్ కూలింగ్ లో ఓన్లీ 2 సెక్షన్స్ ఉంటే P1 P2 ఇస్తే 2 వాడతాము. P1 P3 అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ ఇస్తే మనం 2 కి బదులు 3 అని వాడుకుంటాం, అంతే సేమ్ ఫార్ములా. ఇప్పుడు ఇది కూడా ఉంది, ఇప్పుడు ఏముంది? ఇది T కి P కి రిలేషన్ వాడాము. ఇందాక ప్రాబ్లం ఏం చేస్తాము? T2 కి T1 కి, P2 కి P1 రిలేషన్ వాడాం. ఓన్లీ 1, 2 ఇస్తే 1 కి 2 కి రిలేషన్ వాడతాం, 1, 3 ఇస్తే 1 కి 3 వాడతాం, అంతే సింపుల్. సేమ్ ప్రొసీజర్ డిగ్రీ ఫండ్ కూడా ఇందాకలాగే, డిగ్రీ సేమ్ P3 సేమ్ ఇందాకలాగే. జస్ట్ దానికోసం చెప్తాను అనమాట, రెండు యాక్చువల్గా ఉంటాయి. అదే ఇది ఓకే.